పులివెందుల ఆంధ్రప్రదేశ్లో ఉన్న నియోజకవర్గాల్లో ఒక ఒక ప్రత్యేకత కలిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే పులివెందుల ఎందుకంటే ఆ పేరు వినగానే ఒక వైబ్రేషన్స్ వస్తాయి అందరిలో కూడా ఎందుకు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచే బరిలోకి దిగారు కాబట్టి అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా జగన్ గారి అభిమానులకు కానివ్వండి వైసీపీ శ్రేణులకు కానివ్వండి పులివెందులు అనేటప్పటికీ గర్వంగా మేసం తిప్పమరీ చెప్తారు మాది పులివెందుల అని సో అంత ప్రాధాన్యత ఉంది అయితే అంత ప్రాధాన్యత ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందులకి ఏమీ చేయలేకపోయారు అనే ఒక విమర్శ కూడా ఉంది అంటే ఒక్క పులివెందులకి ఏమీ చేయలేన మాత్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదని కాదు రాష్ట్రం అంతా చక్కబెడుతున్నారు రాష్ట్రం అంతటికీ న్యాయం చేస్తున్నారు కానీ సొంత నియోజకవర్గానికి మాత్రం అంటే సొంత నియోజకవర్గం మీద అలాగే కొంచెం భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి అవి రీచ్ అవ్వలేకపోతున్నారని విమర్శలున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పులివెందులకు కొన్ని వరాలు కురిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వరాలతో పులివెందుల దశ మారిపోతుంది కడప జిల్లాలో అనేది చాలా స్పష్టంగా రాజకీయ పరిశీలకులు ఇప్పుడు అంచనా వేస్తున్నారు అంటే పులివెందులకు సంబంధించి అలాగే ఆయన గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కడప డెవలప్మెంట్కు సంబంధించి కూడా ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ రెండింటికి సంబంధించి జరిపిన సమీక్షా సమావేశాల్లో శాఖల వారీగా చేపడుతున్న పనులు పథకాలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇటీవల కాలంలో చేసిన శంకుస్థాపనలు ఏవైతే ఉన్నాయో ఆ శంకుస్థాన స్థాపనకు సంబంధించి ఆ నిధులకు ఖర్చుకు సంబంధించి ఇతర ఇతర అంశాలను కూడా సీఎం అధికారులతో చర్చించడం అయితే ప్రధానంగా వర్షాకాలంలో వరద నీరు వచ్చినప్పుడు గండికోట అలాగే చిత్రావతి తప్పనిసరిగా నిండాలి అని చెప్పి ఆయన అధికారులకు ఆదేశించారు అందుకు తగిన చర్యలు కూడా తీసుకోవాలన్నారు ఇక నియోజకవర్గంలో ఖర్జోరం అంటే ఖర్జోరం పండించాలి అని చెప్పి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు అనే ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ గారి దృష్టికి అధికారులు తీసుకెళ్లడం అయితే వాతావరణంతో పాటు దానికి కావలసిన ఖర్చు ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం అంశాలపై అధ్యయనం చేయాలని చెప్పడం కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అదే టైంలో పులివెందులలో అంతర్జాతీయ స్కూల్ను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు ప్రపంచ స్థాయిలో నాణ్యతతో కూడిన విద్యను బోధించే స్కూల్ ఏర్పాటు అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి వెంటనే ఆ అంశాన్ని పరిశీలించాలని కూడా సీఎం జగన్ గారు చెప్పడం అంతర్జాతీయ స్కూల్ కనుక అందుబాటులోకి వస్తే పులివెందుల ఇమేజ్ కంప్లీట్గా మారిపోవడం ఖాయం అనేది ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు విద్యకు పెద్దపీట వేస్తున్నారు దానిలో భాగంగానే అమ్మఒడి కానీ విద్యా వసతి దీవెన కానీ విద్యార్థులకు స్కూల్ కిట్లు కానీ లేదంటే గోరుముద్దు కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా విద్యకు పెద్దపీట వేయడం వెనక వచ్చిన సంక్షేమ పథకాలే సో ఇదే నేపథ్యంలో అంతర్జాతీయ స్కూల్ తీసుకురావడానికి కూడా పులివెందుల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది నిజంగా ఒక పెద్ద గొప్ప వరవనే చెప్పాలి పులివెందులకి ఎందుకంటే నాణ్యతతో కూడిన విద్య అక్కడ అందరికీ అందుతుంది అంతర్జాతీయ స్కూల్ వస్తే కనుక మొత్తం పులివెందుల రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి